నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తుని మండలం తాళూరు గ్రామంలో ఏసీబీ వలలో విఆర్ఓ చిన్నారుల బర్త్ సర్టిఫికెట్ల మంజూరు కొరకు 4000 లంచం తీసుకుంటూ దొరికిపోయిన విఆర్ఓ అర్జుబాబు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం కావాలని కోరుతూ కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు మోటార్ సైకిల్పై ర్యాలీ. స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ నరహరిశెట్టి రవికృష్ణ నేతృత్వంలో వినూత్న రీతిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి. అంతరించిపోతున్న ఇండియన్ స్కిమ్మర్ పక్షి పేరున ప్రత్యేక స్టాంప్. కాకినాడ జేఎన్టీయూలో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో స్టాంప్ ఆవిష్కరించిన వీసీ రామలింగరాజు. మూడు లక్షల నుంచి 18 లక్షల ఆదాయం గల మధ్యతరగతి కుటుంబాల పెన్షనర్స్ అందరూ ఈ నెల 15వ తేదీలోగా ఇళ్ల స్థలం కొరకు దరఖాస్తు చేసుకోవాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మనాభం కోరారు. కాకినాడ అర్బన్ తాలూకా కార్యాలయం ఆవరణలో స్థానిక పెన్షనర్స్ భవనంలో రిటైర్డ్ ఎంప్లాయీస్తో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కె పద్మనాభం, కార్యదర్శి శాస్త్రి మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా మున్సిపల్ కమిషనర్ జీవో 130ను అనుసరించి మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా గృహ నిర్మాణ పథకం ఉందన్నారు. పింక్ కార్డు ఉన్న పెన్షనర్స్ కూడా దరఖాస్తు చేసుకోవాలని, ఇటువంటి మంచి పథకాన్ని అర్హత కలిగిన ప్రతి పెన్షనర్స్ ఉపయోగించుకోవాలని సూచించారు. దరఖాస్తులు కార్యాలయంలో ఇస్తున్నామని, పూర్తి చేసి ఇదే కార్యాలయంలో ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో కోశాధికారి జానాబ్ ఇబ్రహీం, రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షులు టిఎస్ఆర్ మూర్తి, రాంబాబు, నరసింహరావు, గోపాలకృష్ణ, సుబ్రహ్మణ్యం, ఇతర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలైనటువంటి మా పెన్షనర్స్కి ప్రభుత్వం ఈవేళ ఇళ్ల స్థలం ఇస్తుందంటే ఒక ఆనందకరమైన విషయంగా భావిస్తూ ప్రభుత్వాన్ని అభినందిస్తూ, ముఖ్యంగా కాకినాడ నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రదేశంలో సైట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా మా పెన్షనర్స్ 17,000 మంది కుటుంబాలు కాకినాడలో నివాసం ఉన్నాయి. చాలామందికి ఇళ్ళ స్థలాలు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఒకవేళ ఇల్లు ఉన్నా కూడా సైట్ కుటుంబానికి ఒక సైట్ ఇస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. మరి కాకినాడ కమిషన్ వారు ఉత్తర్వుల ప్రకారంగా కాకినాడ స్మార్ట్ సిటీ అవడం గురించి, డెవలప్మెంట్ ఆఫ్ ల్యాండ్ మీద కొన్ని కొన్ని అసోసియేషన్స్కి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడం గురించి నేను ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఎవరైతే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ఇల్లు ఉన్నా కూడా వారి కుటుంబానికి ఒక ఇల్లు తరపున ఒక ఇల్లు ఒక ఇంటి కేటాయింపు ఇవ్వడం గురించి ప్రత్యేకంగా నిన్న కమిషనర్ గారు కార్యాలయంలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఉడా వైస్ చైర్మన్ అయితే కానీ ఇతర సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. వారికి ఏంటంటే ముఖ్యంగా ల్యాండ్ డెవలప్మెంట్ అంటే కాకినాడ రూరల్ పరిధిలో కానీ కాకినాడ సిటీ పరిధిలో కానీ 5 కిలోమీటర్లో రూరల్ పరిధిలో వారికి స్థలం కేటాయించాలని ఉద్దేశంతో ల్యాండ్ డెవలప్మెంట్ ఇవ్వాలని, ల్యాండ్ ఎంత కావాలని ముందు తెలుసుకోవడం కోసం గవర్నమెంట్ నుంచి వారికి ఉత్తర్వులు రావడం జరిగింది. దాని ప్రకారంగా ఇక్కడ ఉన్నట్టు కాకినాడలో ఉన్నటువంటి లోకల్ బాడీస్ అయితే అందరినీ కూడా పిలవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 150 గజాలు, 200 గజాలు, 240 గజాలు అంటే వారి యాన్యువల్ ఇన్కమ్ బట్టి కేటాయించడం జరుగుతుంది. అది లొకేషన్ ఎక్కడ అన్నది కూడా మన డిమాండ్ బట్టి అంటే అప్లికేషన్ ఎవరైతే ఇస్తారో అంటే కొన్ని కొన్ని ఆర్గనైజేషన్ ఇవ్వడం జరుగుతుంది. మా
పెన్షన్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ ద్వారా ఇవాళ ఉద్దేశంతో మేము ఈ రోజు కార్యక్రమం ఇక్కడ మా పెన్షనర్స్ అందరూ కూడా పిలవడం జరిగింది. ఈ తూర్పు గోదావరి జిల్లా తుని మండలం తాళూరు గ్రామంలో చిన్నారుల బర్త్ సర్టిఫికెట్ల మంజూరు కొరకు లంచం డిమాండ్ చేసి విఆర్ఓ అజ్జుబాబు ఏసీబీ వాళ్ళలో చిక్కుకున్నారు. తుని మండలం తాళూరు గ్రామానికి చెందిన సత్యప్రసాద్ తన చిన్నారుల బర్త్ సర్టిఫికెట్ల కొరకు పలుమార్లు విఆర్ఓ చుట్టూ తిరిగి తిరిగి విసుగు చెందాడు. తాళూరు విఆర్ఓ అర్జుబాబు 4000 బర్త్ సర్టిఫికెట్ల కొరకు బాధితుల నుండి డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు సత్యప్రసాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బర్త్ సర్టిఫికెట్ల కొరకు బాధితుడు 4000 విఆర్ఓ అర్జుబాబుకు అందిస్తుండగా ఏసీబీ డిఎస్పీ రామచంద్రరావు తన సిబ్బందితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 15/3 ఈ ఆఫీస్లో వాళ్ళ ఇద్దరు అమ్మాయిల తల్లికి బర్త్ సర్టిఫికేట్ల కోసం ఒక అప్లికేషన్ ఇచ్చారండి. సంబంధిత డాక్యుమెంట్లను కనుక్కొని వచ్చేసి అలాగే ప్రిస్క్రైబ్డ్ ఫీజ్ అని పే చేసి చలానాస్తాతో వచ్చారు. వచ్చిన తర్వాత అది విఆర్ఓ ఇక్కడ అజ్జిబాబు గారికి అది ఎండర్స్ అయింది ఎంక్వైరీ నిమిత్తం. సో విఆర్ఓ గారు నా దగ్గరికి అప్లికేషన్ వచ్చింది, మీరు అర్జెంటుగా వచ్చి కలవండి అని చెప్పి ఆయనకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి వాళ్ళు వచ్చారు, మరి మా సర్టిఫికేట్లు ఇప్పించండి ఎంక్వైరీ చేసంటే దీనికి కొంచెం ఖర్చు అవుతుందండి, ఒక 5000 వరకు మీరు ఇవ్వాలని అన్నారు. ఎందుకు సార్ ఇవ్వాలి అని అంటే లేదండి మరి మాకు ఇక్కడ ఫార్మాలిటీ ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అంత ఇచ్చుకోలేనంటే ఫైనల్గా 4000కి అతను ఒప్పుకోండి. 4000 ఈరోజు ఆయన మమ్మల్ని ఆశ్రయించారు, వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద మేము కేసు నమోదు చేసి ఈరోజు ఆయన ఆయన దగ్గర నుంచి 4000 విఆర్ఓ అజ్జిబాబు గారు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. కేసులు నమోదు చేస్తాము, దర్యాప్తు చేస్తాము. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం కావాలని కోరుతూ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ నరహరిశెట్టి రవికృష్ణ నేతృత్వంలో కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు వినూత్న రీతిలో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి తమ విజ్ఞప్తిని తెలియజేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరుతూ అసోసియేషన్ బిల్డింగ్ ముందు న్యాయవాదులు ఆందోళన చేశారు. అనంతరం న్యాయవాదుల ఇతివృత్తంతో సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించి ప్రత్యేకంగా నిర్మించిన వకీల్ సాబ్ చిత్రాన్ని తిలకించేందుకు న్యాయవాదులంతా బార్ అసోసియేషన్ భవనం నుంచి సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి న్యాయవాదులకు రక్షణ కల్పించి తక్షణం న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ మెంబర్లు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు నరహరిశెట్టి రవికృష్ణ అండి, న్యాయవాదిని, కాకినాడ బార్ కౌన్సిల్ మెంబర్ని. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరికి అటు క్రిమినల్స్ 420 దగ్గర నుంచి పొలిటీషియన్ దగ్గర నుంచి ఎవరికైనా సంవత్సరం న్యాయవాది కావాలి సంవత్సరం పరిష్కారానికి, అటువంటి న్యాయవాదికి రక్షణ లేకుండా ఉంది. అటువంటి న్యాయవాది రక్షణిస్తూ ప్రత్యేకమైన చట్టం తేవాలని చెప్పి మేము ఈ రకంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకనే ప్రత్యేకంగా ఈరోజు గుర్తింపు వస్తుంది అని చెప్పి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళి ఉక్కల్ సాబ్ సినిమా తిలకడం జరిగింది. తిలకజలాగా వెళ్తున్నాం, సుమారు 100 న్యాయవాదులు తిలకజలాగా వెళ్తున్నాం. ఈ సందర్భంగా మాకు అడగగానే టికెట్లు ఇచ్చి సాయిన కరి సంజయ్ రెడ్డి గారికి, అలాగే మెగా డిస్ట్రిబ్యూటరు విజయలక్ష్మి సినిమాస్ వారికి మా కృతజ్ఞత కూడా తెలియజేసుకుంటున్నాం. సమాజంలో ఏ సమస్య వచ్చినా సరే ప్రతి ఒక్కరికే న్యాయవాది కావాలి, వకీల్ సాబ్ కావాలి. అటువంటి వకీల్ సాబ్గా రక్షణ లేదు ఈ రోజుని కనుక. అలాగే ఎన్నో పేపర్లో చూస్తాను, టీవీలో చూస్తాను న్యాయవాదుల మీద దాడులు. అలాగే న్యాయమూర్తి కాకినాడలో కూడా రీసెంట్గా న్యాయమూర్తి మీద యాసిడ్ దాడి జరిగింది. అలాగే ప్రత్యేకంగా న్యాయవాదుల మీద ఎక్కడెక్కడ దాడులు జరుగుతూనే వారికి ప్రత్యేకమైన రక్షణ చట్టం కావాలని మేము కోరుకుంటున్నాం. అంతరించిపోతున్న ఇండియన్ స్కీమర్ పక్షి పేరున కాకినాడ జేఎన్టీయు ఆడిటోరియంలో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాంప్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేఎన్టీయుకే వీసీ రామలింగరాజు రెక్టర్ ప్రసాద్ రాజ్ చేతుల మీదుగా స్టాంప్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతరించిపోతున్న ఈ యొక్క ఇండియన్ స్కిమ్మర్ పక్షి జాతిలోని 3 రకాలు ఉంటాయని, వీటిలో అరుదైన ఈ పక్షి జాతి పాకిస్తాన్ నుండి ఇండియాకి ప్రతి సంవత్సరం వలస వచ్చి డిసెంబర్ జనవరి నెలల్లో కాకినాడ సముద్ర తీరంలో ఉన్న మడ అడవుల్లోని వాటి సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటాయన్నారు. ఈ అంతరించిపోతున్న పక్షి జాతిని సంరక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ పక్షి పేరు పైన స్టాంపులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ రోజు వారి అభిరుచికి, సామాజిక నిబద్ధతకి, ప్రకృతి పట్ల ఆయన గల ప్రేమకి,
ప్రత్యేక తపాలా కవర్ ఆవిష్కరణ కాకినాడ పోస్టల్ డివిజన్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతున్న అన్నంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఈ హ్యాబిటేట్ ఉన్నది, దానికి ఆహారం ఉన్నది. సో ఎలాగ అది నాశించుకోవాలి, ఇలాంటివి ఎలా అవాయిడ్ చేయాలి? ఇంకా ఒకవేళ కాకినాడ మీదుగా ఒక పోస్టల్ స్టాంప్ పోస్టల్ కవర్ని రిలీజ్ చేయడం జరిగింది. స్కిమ్మర్ బర్డ్ పోస్టల్ కవర్ వచ్చేలాగా. సో ఈ స్కిమ్మర్ బర్డ్ అనేది కాకినాడ పరిసరాల్లో లభించేటటువంటి అరుదైన పక్షి గుర్తింపు పొందింది. ఈ పక్షి మీదుగా ఒక ఈ పోస్టల్ కవర్ని రిలీజ్ చేయడం అనేది ఒక కాకినాడకి ఒక నేషనల్ అండ్ గ్లోబల్ ఇంపార్టెన్స్ తీసుకురావడం జరిగింది. సో ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో విష్ కాకినాడ విల్ బికమ్ మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ ప్లేస్ ఇండియన్ స్కిమ్మర్ బర్డ్ మీద ఒక స్పెషల్ కవర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ స్కిమ్మర్ బర్డ్ అంతరించిపోతున్నటువంటి పక్షి జాతుల్లో ఒకటి. ఇక్కడ మరి మడాడవలకి వచ్చి ఇది ఈ ప్రాంతంలో సంచరించడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు కాకినాడలో ఇక్కడ ఈ స్పెషల్ కవర్ స్కిమ్మర్ బర్డ్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అనేక విషయాలు, చారిత్రక ఘట్టాలు కానీ లేకపోతే మహానుభావులు, జాతీయ నాయకులు, ఇంకా పెద్ద పెద్ద పర్సనాలిటీస్ మీద, పక్షులు, ఇతర జంతుజాలాలు, మరి జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి అనేక విషయాల మీద ఇంకా మున్ముందు స్పెషల్ కవర్స్, ప్రత్యేక తపాలా కవర్ని రిలీజ్ చేయాలని డిపార్ట్మెంట్ పరిశీలిస్తుంది. ముందు ముందు ఇంకా మంచి కవర్లు రావడానికి. తూర్పుగోదావరి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్గా వేండ్ర త్రినాథరావు శుక్రవారం రాజమహేంద్రవరంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆర్జేసీగా ఉన్న బ్రహ్మరాంబిక ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విజయవాడ దుర్గాలయం ఈవోగా బదిలీ అయ్యారు. దీంతో అన్నవరం దేవస్థానం ఈవోగా ఉన్న వేండ్ర త్రినాథరావు పూర్తి అదనపు బాధ్యతలతో రీజనల్ జాయింట్ కమిషనర్ మల్టీ జోన్ ఒకటిగా నియామకం చేసినట్లు ఉత్తర్వులు ఇచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ఆర్జేసీ త్రినాథరావుకు దేవాదాయ శాఖ ఉద్యోగులు, సహాయ కమిషనర్, అర్చక సంఘాల నాయకులు అభినందనలు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ క్షత్రియ పరిషత్తులో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ప్రెసిడెంట్గా ఎస్పీవి సత్యనారాయణరాజు అలియాస్ యువరాజు, వైస్ ప్రెసిడెంట్గా బీటీవీపి రాజు అలియాస్ త్రిమూర్తుల రాజు, వైస్ ప్రెసిడెంట్గా ఏఆర్కే భాస్కర్ రాజు అలియాస్ బుజ్జి, సెక్రటరీగా కె నారాయణరాజు, జాయింట్ సెక్రటరీగా ఎన్ సూర్యనారాయణరాజు అలియాస్ వినోద్, ట్రెజరర్గా జిఎస్ఎన్ మూర్తిరాజు, ఈసీ మెంబర్లుగా పివి కృష్ణంరాజు, కె సుబ్బరాజు, గౌరవ అధ్యక్షుడిగా కె కిరణ్ రాజు ఎన్నుకోబడ్డారు. నూతన కార్యవర్గానికి క్షత్రియ యూత్ శుభాకాంక్షలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాలు, బెదిరింపులతోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయని పీఠాపురం భారతీయ జనతా పార్టీ కో కన్వీనర్ గండి కొండలరావు ఆరోపించారు. పీఠాపురం మండలం కందనాడ గ్రామంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి గండి కొండలరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు భయపడి పారిపోతే బీజేపీ, జనసేన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా ఎన్నికల్లో నిలబడ్డారని అన్నారు. ఈ మీడియా సమావేశంలో దాట్ల సూర్యనారాయణరాజు, బుర్రి మురళీధర్రావు, కరినేడి తాతయ్యలు, రాయపటి అర్జునరావు, కొమ్మనాపల్లి నరసారావు, వాసంశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం చేతులు ఎత్తేసింది. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, జగన్ రాజ్యాంగం అమలు జరుగుతుందా అన్నట్టు ఎలక్షన్ జరిగే విధానం ఇక్కడైతే ఉంది. నిన్న పిఠాపురం నియోజకవర్గంలో జడ్పీటీసీ అభ్యర్థులు ఎవరికి వారు వైసీపీ అభ్యర్థులు వాళ్ళ కండువాలు, వారి కారుకి జెండాలు అవి కట్టుకుని ఎలక్షన్ బూత్తుల్లో తిరగడం జరిగింది. మేము ఫోటోలు తీస్తే మా సెల్లలు కూడా లాక్కుని వాళ్ళ దౌర్జన్యం చేయటం అక్కడ ప్రజలందరూ గమనించారు. మేము తక్కువ సంఖ్యలో ఉన్నా కానీ ఎంతో వీరోచితంగా మా జనసేన బీజేపీ కార్యకర్తలు వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది. మీ యొక్క ఈ రాయలసీమ ఫార్ములా అరాచకాలని మేము చాలా చూసాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బెంగాల్లో కావచ్చు,
జమ్మూ కాశ్మీర్లో కావచ్చు చూశారు అటువంటి మదుపు టెనుగులనే అణచివేశారు ఈ యొక్క వీరు కూడా కొత్తగా రబ్బర్ స్టాంపుల్లాగా తయారవుతారు ఆల్రెడీ ఈ జగన్ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా రబ్బర్ స్టాంపులు అయిపోయారు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇదివరకు ఉండే సర్పంచ్ అధికారాలను కూడా తీసివేసి జీవో ద్వారా వాళ్ళు కూడా రబ్బర్ స్టాంపుల్లా తయారు చేశారు అయితే ఇప్పుడు కొత్తగా ఏటైన ఈ రబ్బర్ స్టాంపులు కూడా 30 లక్షలు 50 లక్షలు ఖర్చుపెట్టి రబ్బర్ స్టాంపుల్లాగా జగన్ జగన్ అవినీతి సామ్రాజ్యంలో రబ్బర్ స్టాంపుల్లా తయారవుతున్నారు అయితే ముఖ్యంగా అధికారులకి మేము ఒకటి మనం చేసుకుంటున్నాం ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఈ వ్యవస్థను కాపాడవలసిన మీరు ప్రేక్షక పాత్రలో ఉండి ఈ అవినీతిలో పాత్రధారులు కావద్దని కోరుకుంటున్నాం గోల్పల్ జెడ్పీటీసీ అభ్యర్థి పోలింగ్ బూత్లో ఉండి ప్రచారం చేస్తున్నారు కండు వాయిసుకొని ఎన్నికల నియమావళిని నియమావళికి విరుద్ధంగా పోలింగ్ బూత్ దగ్గర ఉండి ప్రచారం చేసుకుని 50 మీటర్లు 100 మీటర్ల పరిధిలో ఉండకూడదు కండు వేసుకొని కానీ 50 మీటర్లు కాదు 10 మీటర్ల పరిధిలో మా పార్టీకి ఓటేయండి అని ఆదేశాలు జారీ చేస్తున్నారు అటువంటప్పుడు మా మిత్రులు మా పార్టీ నాయకులు నాని గారు ఆయన సెల్లో ఫోటో తీస్తే మా మీద అభండాలు మోపి మమ్మల్ని వాళ్ళ యొక్క కార్యకర్తలతో మా మీద అటాక్ చేయించి మా యొక్క సెల్ లాక్కుని అమానుషంగా ప్రవర్తించారు మీరెవరు మా ఏరియాకి రావడం మాకు మాది ఓ భారతీయ జనతా పార్టీ ఓ జాతీయ పార్టీ భారతదేశంలో ఎక్కడైనా మా పార్టీ తరఫున ప్రచారం చేస్తాం ఏ ఎన్నికల సరళాన్ని పరిశీలించడానికి మా హక్కు ఉంది మా జిల్లాలో మేము కాకినాడ పార్లమెంట్ జిల్లాలో ఉన్నాం కాబట్టి కాకినాడ పార్లమెంట్ జిల్లాలో ఎక్కడికైనా వెళ్ళి మా యొక్క అభ్యర్థుల విజయాలకి వాళ్ళకి పనిచేయడానికి మాకు హక్కు ఉంది అటువంటిప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇది పాకిస్తాన్ కాదు కదా మేము బంగ్లాదేశ్లో లేం కదా భారతదేశంలో ఉన్నాం అటువంటిప్పుడు మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు ఎవడిచ్చాడు అలాగే మా మీద అహంకారంగా మీ యొక్క కార్యకర్తలను రెచ్చగొట్టి ఈ అధికారాలు ఈ పదవులు శాశ్వతం కాదు ఇప్పుడు మనం మానవమాతలుగా ఉండాలంటే ప్రశాంత జీవనానికి అలవాటుపడిన ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాం అది గ్రహించుకొని మీరు రాజకీయాలు చేస్తే బాగుంటుంది ఇటువంటి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇటువంటి విషయాలకు ఎప్పుడు ప్రోత్సహించరు ఆయన సంగతి మాకు తెలుసు గతంలో మేము మా పార్టీలో ఉన్నారు ఆయన గురించి మాకు తెలుసు అటువంటిప్పుడు మీరు ఇటువంటి అమానుష రాజకీయాలు చేస్తే ప్రజలు హర్షించరు ఈ సమయంలో మీరు నెగ్గొచ్చు ఇక మీదట ఏ జరిగిన ఏ ఎన్నికల్లో అయినా మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మా పార్టీ తరఫున కోరుతున్నాం కాకినాడ నగరంలో వ్యాపార సంస్థలు వారి యొక్క షాపుల ముందు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి ఇచ్చేలా అవసరమైన చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దీన్కర్ కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్తపై ప్రజల్లో చైతన్యం కనబడుతుందని ఇంకా కొంతమందిలో చైతన్యం రావాల్సి ఉందన్నారు వ్యాపార సంస్థలు వారి యొక్క షాపుల ముందు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి ఇచ్చేలా ప్రత్యేక డస్ట్బిన్లను ఏర్పాటు చేసుకోవాలని ఇందుకు గాను వారికి నెల రోజులు గడువు ఇస్తున్నట్లు తెలిపారు చెత్త సేకరణకు సంబంధిత షాప్ యజమానులు ఏర్పాటు చేయనట్టయితే యజమానికి జరిమానా విధించనున్నట్లు తెలిపారు అక్కడ రోడ్ మీద జరుగుతుంది కొంతమంది రెస్పాన్సిబుల్ సరిగా లేదు 100% లేదు బట్ కానీ అట్లీస్ట్ వాళ్ళకి దడి ఏంటి పొడి ఏంటి అవగాహన వచ్చింది వీఆర్ స్టిల్ నాట్ సక్సెడెడ్ ఇంపాక్ట్ ఒక 5-10% ప్రికాషన్స్ మీరు అందరూ పాటించాలి మాస్క్ అలాగే శానిటైజర్స్ అలాగే సోషల్ డిస్టెన్సింగ్ దయచేసి అందరూ పాటించాలి దీంతోపాటు 45 ఇయర్స్ అండ్ అబవ్ 45 ఏళ్ళ పైన గ్రీన్ ఉంటే మీరు ఎలాగ కలర్ కోడ్ పెట్టుకున్నారు కాబట్టి ఆ సేమ్ కలర్ కోడ్లని 3 సైజెస్ కానీ 4 సైజెస్ కానీ మాకు ఇవి ఉన్నాయి మార్కెట్ ఆ దీంట్లో మీరు మళ్ళీ మీకు వచ్చేటువంటి ఈవినింగ్ మేము బహుశా కమిషనర్ అంతా డీటెయిల్స్ అంతా చెప్తాను క్రిటికల్గా మనం ఏమంటున్నామంటే ఈవినింగ్ 5 నుంచి 6 నుంచి 9 o'clock వరకు మీకు షాపు దగ్గరికే మా వెహికల్స్ పంపించి వాళ్ళకి ఆ వేస్ట్ని మాకు ఇవ్వాలి అది కూడా హోటల్స్ లాంటివైతే తచ్చత్త ఎక్కువ వస్తుంది మిగతా షాప్స్ కొన్ని షాప్స్ అన్ని అంటే కిరాణా కానీ ఇతరత్ర మన ఫ్యాన్సీ స్టోర్స్ కానీ మెడికల్ షాపులు కానీ అన్నీ ఎక్కువ డ్రై వేస్ట్ ఏరియా నుంచి కూడా చెత్త మనం సైంటిఫిక్గా తీసుకోవాలి దీనికోసం ఈరోజు స్మార్ట్ సిటీ ఆఫీస్లో మనం ఈ మర్చెంట్ అసోసియేషన్ అలాగే చేంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ఈ ఆటోమొబైల్ బేకరీస్ అలాగే హోటలియర్స్
ఎలక్ట్రానిక్స్ అందరితో ఒక మీటింగ్ పెట్టాను. ఈ మీటింగ్లో వారి నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ అలాగే వాళ్ళు ఏ టైంకి మనకి అంటే కార్పొరేషన్ సిబ్బంది చెత్త ఇవ్వగలుగుతారు, అలాగే మనం కూడా ఏ టైంకి వారి దగ్గర వెళ్ళచ్చు, దీని మీద ఒక డిస్కషన్, చాలా మంచి డిస్కషన్ మీటింగ్ చేయడం జరిగింది. దీంతోపాటు వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, శానిటేషన్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్పెషల్ ఆఫీసర్ అలాగే అక్కడ ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ అలాగే అక్కడ ఉన్న శానిటరీ సెక్రటరీకి వాళ్ళకి తెలియపరచడం అయింది. ఈరోజు నంబర్స్ కూడా అంటే మనం వాళ్ళకి ఇస్తాము. అందరికీ ఒక నెలకి మనం టైం ఇస్తున్నాం, ఆల్ ద ఈ కమర్షియల్ షాప్స్కి, కమర్షియల్ ఏరియాలో ఉన్న ఈ అన్ని మన కన్స్యూమర్స్కి. చెత్త మీరు దయచేసి రోడ్ మీద పెట్టుకోవడం, అక్కడ డ్రైన్స్ కానీ అక్కడ రోడ్ కానీ మీరు పెడితే మనం నైట్ శానిటేషన్ టీమ్ పంపించి మనం చెత్త క్లీన్ చేస్తున్నాం, బట్ కానీ అది మనకి ఒక ఓవర్హెడ్ వస్తుంది. ఆ చెత్త మళ్ళీ ఒక మిక్స్డ్ వేస్ట్ లాగా మనం కలెక్ట్ చేస్తున్నాము, దీని నుంచి మళ్ళీ ఎటువంటి ఆదాయం మనకి రావట్లేదు. మీరు తడి చెత్త పొడి చెత్త వేరే వేరేగా చేసుకుని మనం కార్పొరేషన్ సిబ్బందికి ఇస్తే మనం సైంటిఫిక్గా ఈ చెత్త మనం ప్రాసెస్ చేయొచ్చు. దీంతోపాటు ప్రతి ఒక్క షాప్ ముందుగా ఒక డస్ట్బిన్ ఖచ్చితంగా ఉండాలి. ఆ డస్ట్బిన్ కూడా ఒక స్టాండర్డ్ డస్ట్బిన్ మనం సైజెస్ మనం ఇప్పుడు స్టడీ చేసుకొని దీని మీద కూడా గైడ్ లైన్స్ మనం ఇస్తాము. ఒక 2-3 సైజెస్కి మనం డస్ట్బిన్కి గైడ్ లైన్స్ ఇస్తాము. ఆ డస్ట్బిన్ ప్రతి ఒక్క షాప్ వాళ్ళు ప్రొక్యూర్ చేయాలి. డస్ట్బిన్ ఆ షాప్ ముందుగా పెట్టాలి, షాప్ వెనక పెట్టడానికి ఆప్షన్ లేదు. ఆ పబ్లిక్ కోసం ఆ డస్ట్బిన్, ఆ డస్ట్బిన్లో చెత్త ఉంచుకోవాలి. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే ఆ చెత్త మీరు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి ఇవ్వాలి. దీని మీద అందరూ చాలా సపోర్టివ్గా వాళ్ళు హ్యాపీగా అంటే సపోర్ట్ చేస్తారు. ఈ మీటింగ్కి అందరూ ఒక రిజల్యూషన్ కూడా తీసుకున్నారు. ఇదే ఇలాంటి మీటింగ్ వాళ్ళు అసోసియేషన్ మెంబర్స్తో కూడా పెట్టాలి, అదే ఈరోజు చెప్పడం జరిగింది. ఒక నెల వరకు ఆల్ ద షాప్స్కి టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ చెత్త దయచేసి రోడ్ మీద పెట్టకూడదు. ఈ నెల తర్వాత ఏదో ఒకటి షాప్ ముందుగా చెత్త ఉంటే ఆ షాప్కి ఫైన్ కూడా మనం వేస్తాము, అదే ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది. దీంతోపాటు మన వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. తుని మండలం తాళూరు గ్రామంలో ఏసీబీ వలలో వీఆర్ఓ చిన్నారుల బర్త్ సర్టిఫికెట్ల మంజూరు కొరకు 4,000 లంచం తీసుకుంటూ దొరికిపోయిన వీఆర్ఓ అర్జుబాబు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం కావాలని కోరుతూ కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు మోటార్ సైకిల్పై ర్యాలీ. స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ నరహరిశెట్టి రవికృష్ణ నేతృత్వంలో వినూత్న రీతిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి. అంతరించిపోతున్న ఇండియన్ స్కిమ్మర్ పక్షి పేరున ప్రత్యేక స్టాంప్. కాకినాడ జేఎన్టీయులో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో స్టాంప్ ఆవిష్కరించిన వీసీ రామలింగరాజు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.